ఆయన చాలా నాటకాలు రాశాడు. ఎప్పుడైతే ఈ నాటక వ్యాపకంలో పడ్డాడో ఈ పత్రిక ప్రచురణ అవన్నీ కూడా క్రమేపీ తగ్గుతూ పోయింది. దాని నుంచి వీరికి వచ్చే ఆదాయం కూడా తగ్గింది. ఆ పత్రిక ప్రచురించేటప్పుడు ఆయనకు కొందరు రచయితలతో పరిచయం ఏర్పడింది, మంచి పరిచయమే. సురేష్ చంద్ర సమాజపతి, అక్షయ్ కుమార్ బారల్ అనే వాళ్ళతో ఆయనకు సంబంధం కూడా ఏర్పడింది. కానీ ఈయనకు ఇటు నాటకాల్లో బాగా రాణించలేకపోయినాడు. ఈయన నాటకాలు బాగా మంచి ప్రాచుర్యం పొందలేదు. పత్రిక మూతబడుతూ వచ్చింది, ఇల్లు గడవడమే కష్టమైంది. అది 1897 స్వామి వివేకానంద అమెరికా ఐరోపా దేశాలలో తన ఉపన్యాసాలన్నీ ఇచ్చి భారతదేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు అది 1897 ఆయనకు ఎవరి ద్వారానో ఈ మణీంద్ర కృష్ణ గుప్తా యొక్క దయనీయ స్థితి గురించి తెలిసింది. అయ్యో పాపం, గురుదేవుల యొక్క భక్తుడు అలా కావడం మంచిది కాదు అని ఆయన బ్రహ్మానంద స్వామికి చెప్పి 1200 రూపాయలు ఆయనకి ఇమ్మని పంపిస్తాడు. మణీంద్ర కృష్ణ గుప్త ఆ డబ్బులు తీసుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. చూడు, స్వామి వివేకానంద ఎంత గొప్ప వ్యక్తి, నా కష్టాలు కనుక్కొని నేను అడగకుండానే నాకు డబ్బులు పంపించారు అని. మణీంద్ర కృష్ణ గుప్త తరచుగా రామకృష్ణ పరమహంస శిష్యులను కలిసేవాడు. ఆలంబజార్ మట్లోను, వేలూరు మట్లోను, తర్వాత ఉద్బోధనలోను, కంకురుగాచి యోగోధ్యానంలోను కలిసేవారు. శారదమ్మ అంటే మణీంద్ర కృష్ణకు చాలా ప్రీతి. శారదమ్మను తరచూ కలిసేవాడు. శారదమ్మ దగ్గరికి తన కుటుంబీకులను అందరినీ తీసుకుపోయి శారదమ్మ దగ్గర మంత్రదీక్ష ఇప్పించేవాడు. ఇతను కుమారులు కొంచెం యోగ్యులయ్యారు, సంపాదన మొదలుపెట్టారు. ఆయన పరిస్థితి కొంచెం కుదుట పడింది. తర్వాత జీవితంలో అతను పెద్దగా ఆర్భాటం చూపించి బయటికి పెద్ద పేరు ప్రఖ్యాతులు గడించకపోయినా కానీ స్వతహాగా అతను వినయశీలి, నిరాడంబరుడు, మంచి సాధనాపరుడు. తన శేష జీవితానంతా కూడా రామకృష్ణ పరమహంస యొక్క ఆ బోధలను చెప్పటంలోనూ, రామకృష్ణ పరమహంసకి శిష్యుల గురించి విశేషాలు చెప్పడంలోనూ గడిపేవాడు. రామకృష్ణ పరమహంసను గురించి చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు వచ్చేటి అంత ఉద్వేగంతో ఆయన రామకృష్ణ పరమహంసను గురించి చెబుతూ ఉండేవాడు. తన శేష జీవితాన్నంతా కూడా సాధనామయంగా గడిపి ఆయన తన 69వ ఏట 1939 దేహాన్ని చాలించాడు. తర్వాత మనం ఈ మణీంద్ర కృష్ణ గుప్తాది చిన్న కథ కాబట్టి దీనికి ఇంకొకటి కూడా చెప్దాము అని అనుకున్నాను ఈరోజు. అది ఇంకొక భక్తుని గురించి చెప్తాను. మామూలుగా మనమందరం కూడా మన యొక్క జన్మ ఉత్తమ జన్మ అయి ఉంటే మన సాధన సులభంగా జరుగుతుంది, భగవన్ మార్గంలో సులభంగా ప్రయాణం చేస్తాం, భగవంతుని యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది అని అనుకుంటాం. కాదు, మనం ఎంత చదివినా, మనం ఎంత సాధన చేసినా, మనం ఎంతో ప్రయత్నం చేసినా భగవన్ లబ్ధి అనేది కలగాలి అంటే భగవద్ అనుగ్రహమే ఉండాలి అని. కఠోపనిషత్తులో ఒక మంత్రం, నయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయ న బ్రహ్మా న శ్రుతేన ఏమే వైశ్య వృణుతే తేన లభ్యః తేషైవ ఆత్మ వివృణతే తనుం స్వ్యాం. భగవంతుడు ఎవరిచే ప్రీతి చెందుతాడో వారికే తనను ఎరుకపరుస్తాడు. ఆత్మ ఎవరినైతే ఎంపిక చేసుకుంటుందో అతడే దానిని పొందగలుగుతాడు. ఇది దాని సారం. ఇక్కడ ఒక వృత్తాంతం చెప్తాను. రసిక్ లాల్ అనే ఒక అతను, ఆయన నిమ్న కులస్థుడికి సంబంధించిన వ్యక్తి, పాకి పనిచేసేవాడు. దక్షిణేశ్వరాలయ ప్రాంగణం, పంచవటి ప్రాంగణం అంతా కూడా శుభ్రపరిచేవాడు ఆయన. నిమ్న కులస్థుడు కాబట్టి ఆలయ ప్రవేశం లేదు. అగ్ర కులాలకు సంబంధించిన వారితో ఎవరినితో కానీ ఎదురుపడడం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు, తాకడం పక్క నుంచి.
ఇతడు రోజు ఆ పంచవటి ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రపరుస్తూ ఉండేవారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి చాలామంది భక్తులు వచ్చిపోయేవారు, అవన్నీ చూస్తూ ఉండేవారు. ఆ కాలం ఊడ్చే పనివాడికి జీతం ఎంత ఉండేదంటే నెలకు 2 రూపాయలు ఉండేది. రామకృష్ణ పరమహంస పూజారి ఉంటే ఆయన నెల జీతం 5 రూపాయలు. ఇతడు రామకృష్ణ పరమహంస దగ్గరికి చాలా రకాలైన వ్యక్తులు వచ్చేవారు, అందులో భక్తులు, విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులు, చాలా చదువుకున్న వాళ్ళు, ఇట్లా రకరకాలుగా వచ్చిపోతున్నారు అని ఆయన ఎప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసేవాడు. ఆయనకు మనస్సులో ఎప్పుడు బాధ ఉండేది, అయ్యో ఇంతమంది వచ్చి ఈ మహాత్ముని దర్శించి వెళుతున్నారు, ఆయనకు పాద నమస్కారం చేస్తున్నారు, పాద సేవ చేస్తున్నారు, నాది ఒక అభాగ్య జీవితం జన్మ, ఈ ఇటువంటి పుట్టుక పుట్టిన దానివల్ల నాకు అటువంటి అవకాశం దొరకలేదే, నాకు అదృష్టం లేదే అని ఏడ్చుకుండేవాడు. రామకృష్ణ పరమహంస తన గది నుంచి పంచవటికి పోయి తిరిగి వస్తుంటే ఆ అడుగు జాడలు, అడుగు కాలి అడుగులు తెలుస్తుంది కదా, వాటిపైన ఈయన తలబెట్టి ఏడ్చేవాడు అనమాట, భగవంతుడా నాకు ఎప్పుడు కరుణ కలిగిస్తావు అని. ఇట్లా రోజు రోజుకు ఈయనలో తపన ఎక్కువవుతూ వచ్చింది. ఒకరోజు రామకృష్ణ పరమహంస పంచవటికి పక్కనే ఉండే దేవదారు వనం ఉండేది, అక్కడ బహిర్భూమికి పోయి తిరిగి వస్తూ ఉన్నాడు ఆయన. సమయం కోసం చూస్తూ ఉన్న రసికలాలు ఒక చెట్టు చాటున పొంచి ఉన్నాడు. రామకృష్ణ అటుగా వస్తూ ఉంటే దగ్గరికి సమీపించిన వెంటనే ఎగిరి ఆయన కాళ్ళపైన పడతాడు, సాష్టాంగ నమస్కారం పెట్టి బోరున విలపిస్తాడు. ఎంత ఎక్కువగా అంటే ఆయన కళ్ళీళ్ళు ఆయన పాదాలను కడిగేశాయా అన్నట్టుగా. రామకృష్ణ పరమహంస కరిగి ఆయన యొక్క ఆ యొక్క దీన స్థితికి ఆయన మనస్సు కరిగిపోయింది. లేనాయనా లే, నీకేం కావాలనాయనా అని లేచిన వెంటనే ఈ రసికలాలు అడుగుతాడు, బాబా నా గతి ఏం కాను అంటాడు. నాది ఒక నికృష్టమైన జన్మ, అందరి నిరాదరణకు గురి అయినాను, నా జన్మ ఎలా ఉద్ధరించబడుతుంది, నేను ఎలా కావాలి స్వామి అని. భగవంతుడు నాకు ఇటువంటి నికృష్టమైన జన్మను ఎందుకు ఇచ్చాడు అని రామకృష్ణ పరమహంస అంటాడు, చూడనాయన భగవంతుడు ఎవరెవరికి ఏ జన్మనిస్తాడో వారి వారిని ఆ జన్మలో ఆ రూపాన వారు సాధన చేసి తొందరగా భగవంతుని చేరడానికి. మీకు నికృష్టమైన జన్మనిచ్చాడంటే నువ్వు చాలా తొందరగా భగవంతుని చేరతావు అని, నువ్వు సాధన చేయగలిగితే భగవంతుని గురించి తలుచుకోగలిగితే. దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణం పవిత్రమైన ప్రదేశం, ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తారు, వాళ్ళ పాద ధూళి అంతా ఇదంతా పరుచుకోబడి ఉంది, దాన్ని ప్రతిరోజు సృశిస్తున్నావు నువ్వు. ఈ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచి చాలా భక్తులకు నువ్వు మేలు చేస్తున్నావు, ఇంతకంటే నీకేం కావాలన్నాయినా పుణ్యం, ఎన్నో జన్మల పుణ్య ఫలాన వల్ల నువ్వు ఈ విధంగా వచ్చి జన్మించావు నాయన అని అంటాడు. అయితే బాబా నేనేం చేయాలి బాబా అని అడుగుతాడు దీనంగా. నాయనా నువ్వు ఒక చిన్న పని చేయి, మీ ఇంట్లో ఒక తులసి కోటను కట్టుకో, తులసి వనాన్ని కట్టుకొని దాంట్లో నారాయణ మంత్రాన్ని జపించు సదా అని నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. బాబా నేను ఈ జన్మలోనే సాధిస్తానా తరిస్తానా అని తప్పకుండా నీకు నేను నీ సాధన ఫలితాన్ని చివరి దశలో నేను నీకు కనపడతాను, నిన్ను చేయబట్టి తీసుకుపోతాను అని చెప్తారు రామకృష్ణ పరమహంస. తర్వాత ఈ రసికలాలు ఆ ఆలయ ప్రాంగణం చిమ్ముతూ ఉంటే ఒకసారి రామ్లాల్తో అంటాడు రామకృష్ణ పరమహంస. రామ్లాల్ వచ్చి, రామకృష్ణ పరమహంస అన్న కొడుకు, రామేశ్వర్ కొడుకు, అక్కడ ఉన్న వ్యక్తి నిరర్ధకుడు అనుకున్నావా అని అంటాడు. నిరర్ధకుడు అంటే పాకి పనిచేసేవాడు, ఎందుకు పనికి మాలినాడు అని. నిరర్ధకుడు అనుకున్నావా? కాదు, దేవలోకవాసి ఈ రూపాన్ని వచ్చాడు అని. దేవలోకవాసి ఆయన పూర్వజన్మలో ఏదో చేసిన కొంచెం సాధన లోపం వల్ల ఇప్పుడు ఈ జన్మ ఎత్తాల్సి వచ్చింది.
ఈ జన్మలో ఆ సాధన చేసి ఆయన తిరిగి దేవలోకానికి వెళ్తారు, మోక్షాన్ని పొందుతాడు అని చెప్తాడు. రసికలాలు తీవ్రంగా ధ్యానం చేసి అలా సాధనలు చేసేవారు. ఈ కథ ఇక్కడికి వదిలి ఇంతకుముందు జరిగిన వృత్తాంతం కొంచెం చెప్తాను. రామకృష్ణ పరమహంస సాధనలు చేసేటప్పుడు ఆయన ధ్యానస్థుడయి ఉండగా ఒకసారి తన మనస్సు ఏదో ఈ లోకాన్ని వదిలి దూరంగా ప్రయాణం చేసినట్టు, తన మనస్సు రసికలాళ్ళు ఇంటికి పోయినట్టు ఆయన కలగంటాడు. వెంటనే ఆయనకు ఉలిక్కని మెలకు వచ్చి, చీ ఆగిపో అంటాడు. అంటే మనస్సును అక్కడ ఆగిపో అంటాడు. కానీ ఆయనకు మనస్సులో ఎక్కడో ఒక భావన వస్తుంది, నేను ఇంత ధ్యానస్థుడై ఉండగా నా మనస్సు ఎందుకు ఒక పాకీ పనిచేసేవాని గృహానికి పోతున్నది అనే భావన ఆయనకు వస్తుంది. వెంటనే అమ్మ కాళ్ళి ప్రత్యక్షమవుతుంది. అక్కడుండే మనుషులంతని చూపిస్తుంది. ఆ మనుషులంతా ఎట్లా కనిపిస్తున్నారంటే చైతన్య స్వరూపులు. వారిలో ఆ కుండలినీ శక్తి షట్చక్రాల ద్వారా జదీప్యమానంగా ప్రకాశిస్తూ ఊర్ధ్వగమనం చెందుతూ ఉంది. పైన తొడుగులు మాత్రమే మనం చూస్తూ ఉండేది అని. అప్పుడు రామకృష్ణ పరమహంస అనిపించింది, చీ మన భావన ఎంత చెడ్డది, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే భావన ఇంకా ఉంది, ఒకరు నిమ్న కులస్తులు ఒకరు పాకీవారు అంటరాని వారు అని కాదు, అమ్మ చైతన్యం అందరిలో సమానంగానే ఉంది అని చెప్పింది. అది ఆయనకు అప్పుడు అనిపించింది, నాలో ఈ భావన పూర్తిగా పోవాలంటే నేనేం చేయాలి అని అనుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే రాత్రుల్లో ఆ పాకీ వాళ్ళ మరుగుదొడ్లను తన చిరోజాలు, అప్పుడు ఆయనకు వెంట్రుకలు చాలా పొడవుగా ఉండేటి, తన వెంట్రుకల చిరోజాలతో రుద్దేవాడట. నా యొక్క అభిజాత్యం పూర్తిగా నశించిపోవుగాక నాకు అహం లేశం మాత్రం కూడా ఉండకూడదు అని ఆ వినయ సాధన చేశారు. అప్పుడు ఆయన ఒక మాట అనేవాడు అన్నమాట, మానవుణ్ణి అష్టపాశాలు బంధిస్తాయి. ఈ అష్టపాశాలు ఏంటిరా అంటే, గృణాశంక భయం లజ్జ జుగుప్సాసేతి పంచమీ, కులం శీలం చ జాతిశ్చ త్వష్టాపాశ ప్రకీర్తితాః. కులార్ణవతంత్రంలో వస్తుంది ఇది. మనిషిని మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం, మనం ఎంతో సాధన చేశాము అందరినీ సమానంగా చూస్తున్నామని, కానీ మనమల్ని ఎవరైనా కానీ తిట్టినా కొట్టినా దుర్భాషలాడినా మనలో నిజమైన వ్యక్తి బయటపడతాడు. మనం అప్పుడు చెప్తూ ఉంటాం, మనకు ఇవన్నీ కూడా ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మనస్సులో లోతుగా పాతుకుపోయాయి, నువ్వు నన్ను తిట్టే అంతటి వాడివా, నేనెంత గొప్పవాడిని, నా కులం ఎంత గొప్పది, నేనెంత శీల సంపన్నుణ్ణి, నా జాతి ఎంతది ఏమనుకున్నావు అని అంటాం. మనం ఎంత ధైర్యాన్ని ప్రదర్శించినా సంకట పరిస్థితి వచ్చినప్పుడు భయం మనకు కలిగే తీరుతుంది. ఎవరైనా మనకు అన్యాయం చేస్తున్నారు, మనకు విరోధులుగా ఉంటే మనకి ఇంకా సందేహాలు భయము ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవమానించినప్పుడు మనకు రోత కలిగినప్పుడు మనకు ఇవన్నీ కూడా మనలో మనం ఈ శరీరం అనే భావాన్ని మనలో మళ్ళీ తీసుకొచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఇవి పాశాలు అవుతాయి. మనం ఆ యొక్క దివ్య చైతన్యాన్ని ఆత్మ చైతన్య అనుభూతిలో ఇవన్నీ ఆటంకాలు అవుతాయి. అందుకనే రామకృష్ణ పరమహంస తనలోని అహంను పూర్తిగా చంపుకోవడానికి అలా చేశారు. అలా చేయడానికి పరోక్షంగా రసికలాలు ఉపయోగపడ్డాడు రామకృష్ణ పరమహంస. అది ఆయన పూర్వజన్మ సుకృతం. సరే, ఇది ఈ కథ ఇలా జరుగుతుండేటప్పుడు 1886 ఆగస్టు మాసంలో రామకృష్ణ పరమహంస చనిపోయారని చెప్పాను. అప్పటికి కూడా రసికలాలు పాకీవాడిగానే ఆ ఆలయ ప్రాంగణాలను ఉడుచుతూనే ఉన్నాడు. రామకృష్ణ పరమహంస నిర్యాణ అనంతరం ఈయనలో చాలా మార్పు వచ్చింది. తీవ్రంగా సాధన చేసేవాడు, రామకృష్ణ పరమహంస ధ్యాసలోనే ఎప్పుడూ ఉండేవాడు, తన పనిపైన అంత లగ్నం పెట్టి పని చేయలేకపోయేవాడు. అందుకని ఆయన కొన్ని రోజులు చూశాడు. చూసిన తర్వాత ఆయనకు, ఇక నేను చేయలేను ఇది, ఈ పని మానేస్తాము అని అనుకున్నాడు.
ఆయన రాను 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 క్షీణించిపోతూ వచ్చింది ఆరోగ్యం. అలా 2 సంవత్సరాలు గడిచింది. తను చేసే ఉద్యోగాన్ని తన కోడలికి ఇప్పించాడు. తను ఇంటి పట్టునే ఉండేవాడు. రామకృష్ణ పరమహంస దగ్గర సాధనలు ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు. 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఈ రసిక్లాల్ భార్య దక్షిణేశ్వర ఆలయానికి వచ్చింది. అప్పుడు రామ్లాలు అక్కడ కాళికా దేవాలయంలో పూజారి. రామ్లాలు చెప్పాను నేను, రామకృష్ణ పరమహంస అన్న కొడుకు. రసిక్లాల్ భార్యను చూసి, ఏమమ్మా ఎలా ఉన్నారు అని అడిగారు. ఆమె బోరుని విలపించింది, ఏడ్చింది. ఏడ్చి ఏమంటే, అయ్యా రసిక్లాల్కు తీవ్రంగా జబ్బు చేసింది. ఒక వైద్యుడిని తీసుకొచ్చాము, తీసుకొచ్చి వైద్యం చేస్తే ఆయన చేయించుకోనని మారాం చేస్తున్నాడు. నేను భగవంతుని చరణామృతాన్ని మాత్రమే స్వీకరిస్తాను, మందులు స్వీకరించను అని అని అదే రాధాకాంత్ ఆలయానికి పోయి రాధాకాంత్ ఆలయ చరణామృతాన్ని తీర్థాన్ని తులసి ఆకుల్ని కొన్ని తీసుకొచ్చి ఆ రసిక్లాల్ భార్యకి ఇచ్చి పంపిస్తాడు రామ్లాలు. పోయిన తర్వాత ఈమె ఆ ఇచ్చిన చరణామృతాన్ని తులసి మాలను ఇచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం కొంచెం కుదుట పడుతుంది. తర్వాత ఏమైందో ఈ విషయం ఈ రామ్లాల్కి తెలియదు. మళ్ళా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఈయనకు ఈ రామ్లాలు ఏమైనాడు, రసిక్లాలు ఏమైనాడు, వాళ్ళ భార్య వచ్చింది, మనం చరణామృతం తులసి దళాలు ఇచ్చి పంపించామే అని వెతుక్కుంటూ పోయాడు వాళ్ళు చూడటానికి ఏమైందని. అక్కడ ఇంటికి పోతే వాళ్ళ భార్య, ఆయన కోడలు, కొడుకులంతా ఓ అని ఏడ్చారు. ఎందుకంటే రసిక్లాల్ ఇంకెక్కడా చనిపోయాడు అని. అమ్మా ఎలా జరిగింది, ఏం జరిగిందంటే, మీ దగ్గర చరణామృతం ఆ తులసి దళాలను తీసుకొచ్చాను, అప్పుడు ఆయన ఆరోగ్యం కొంత కుదుట పడింది, ఆరోగ్యం బాగానే ఉండింది, కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు ఉదయంతో మేమంతా పనికి పోయి ఉన్నాం, మమ్మల్ని తొందరగా రమ్మని పిలిపించాడు. 10 గంటల ప్రాంతంలో మేమంతా తిరిగి వచ్చాం, వచ్చిన వెంటనే భోంచేయండి భోంచేయండి అని తొందరగా పంపించి అందరిని భోంచేయమని చెప్పాడు. భోంచేసి వచ్చిన వెంటనే నన్ను తులసి తోటలోకి తీసుకోండి అని అన్నాడు. అందరూ పట్టుకొని పోయి నన్ను తులసి తోటలో పెట్టారు, ఆయన తులసి తోటలో పెట్టారు. ఒక చాప వేసి చాప మీద ఆయన జపమాల తిప్పుతూ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. అందరినీ కూడా భగవంతుని స్మరించండి, భజన చేయండి అన్నారు. మేమంతా చేస్తున్నాము, కొంతసేపటికి ఆపండి, ఇదో గురుదేవులు వచ్చారు, గురుదేవులు వచ్చారు చూడండి. ఆ గురుదేవా, నన్ను మర్చిపోకుండా వచ్చావు స్వామి, మీ కరుణ అపారం అంటూ కళ్ళ నీళ్లు గారుస్తూ ఆయన గురుదేవులా గురుదేవాను తలుచుకుంటూ శరీరాన్ని వదిలేశాడు. అది ఇది తలుచుకున్నప్పుడంతా కూడా రామకృష్ణ పరమహంస తను భక్తులకి ఎంత అపార కృపతో ఆయన ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నారు, వాళ్ళ జన్మలంతా కూడా సార్థకం చేశారు. ఆ విధంగా రసికుడు ధన్యుడు. ఒక నిమ్న కులంలో పుట్టిన తను ఆ దైవ మార్గంలో ప్రయాణం చేసి సాధన చేసి రామకృష్ణ పరమహంస సహాయంతో దైవ సాన్నిధ్యాన్ని పొందగలిగాడు. అటువంటి ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు కూడా మనకందరికీ కూడా సాధనా మార్గంలో ఆదర్శప్రాయంగా ఉండాలని చక్కగా విన్న మీ అందరికీ అవకాశాన్ని ఇచ్చిన రామకృష్ణ సేవా సమితి, మనకు ఈరోజు మన కార్యక్రమాన్ని అంతా కూడా పోషిస్తూ ఉన్న వివి మధు గారికి నా నమస్సుమాంజలుడు. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాందృత విగ్రహం వై ఈశావతారం పరమేశమిఢ్యం తం రామకృష్ణం శిరసా నమామి.